వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ వాటర్ ప్యూరిఫైయర్ సమర్పించు యాపీ కిచెన్ పవర్డ్ బై మై కిచెన్ కాన్సెప్ట్ సెగ్మెంట్ క్లాసీ అండ్ హెల్దీ. నేను ఇలా సైలెంట్ గా ఎలా ఉంటుంది? అస్సలు బాగుండదు కదా. ఎగ్జాక్ట్లీ, మన షెఫ్ వచ్చి నా చేత టంగ్ ట్విస్టింగ్ చేయించకపోతే అలాగే ఉంటుంది. సో నేను ఇవాళ టంగ్ ట్విస్టింగ్ కి నేను రెడీగా ఉన్నాను. క్లాస్ కి వెల్కమ్ చెప్పేదాం. సో లెట్స్ ఇన్వైట్ అవర్ ప్రొఫెసర్ షెఫ్, ఐ మీన్ ప్రతీక్ గారిని. హై, నమస్తే. నమస్తే. హలో. హలో. గ్లాడ్ టు మీట్ యు. గ్లాడ్ టు మీట్ యు టు. యా, ఇప్పుడు హై ఏం నేర్పిస్తున్నారు? లేదు, రోజుకి ఒకటే అన్నమాట. రోజుకి ఒకటేనా? వెరీ నైస్. వీక్ ఒకటే. వీక్ ఒకటే. డన్. సో ఈ రోజు ఇప్పుడు వచ్చి బనానా టాపిక్. ఐ లైక్ టాఫీ. చిన్నప్పుడు బాగా తినేస్తాను టాఫీలు. అవేనా? సేమ్ టాఫీయా? టాఫీ కొంచెం డిఫరెంట్. ఈ టాఫీ కొంచెం డిఫరెంట్. యోయో టాఫీ. ఓకే. సో ఈ బనానా టాఫీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రతి మిల్క్, మైదా, బేకింగ్ పౌడర్, కార్న్ ఫ్లవర్, సెసమీ సీడ్స్, బనానా, షుగర్, సాల్ట్. ఫస్ట్ మనం ఒక బ్యాటర్ చేసుకున్నాము. యు రిమెంబర్ పరంపురి? పరంపురి. యా, అంటే మనం పొంగడల్లాగే ఉంటాయి. యా. సో హౌ బనానా ఎలా ఫిల్టర్ తో చేస్తారు? హ అలానే చేసుకుంటాం అన్నమాట. ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. యా, బట్ అలా చేసుకొని దాంట్లో ట్విస్ట్ కూడా ఉంది. ఏంటో ట్విస్ట్? ట్విస్ట్ లేడల్లా మన ప్రతీక్ చాలా ఎక్స్పర్ట్ అన్నమాట. సో దీంట్లో ఫ్లవర్ 1 కప్, ఒక హాఫ్ పించ్ షుగర్, ఓకే, హాఫ్ స్పూన్, ఇంకా ఒక చిన్న పించ్ salt. ఓకే. నెక్స్ట్ నాకు విస్క్ ఇస్తారా? షూర్. లైఫ్ లో విస్క్ చాలా ఇంపార్టెంట్ కదా. యా, చాలా ఇంపార్టెంట్. సో దీని మిల్క్ వేసు, దీని ఒక బ్యాటర్ లో చేసుకున్నాము. నేను బ్యాటర్ అన్నా కాబట్టి మీకు కన్సిస్టెన్సీ చూపిస్తాను. ఎంత మిల్క్ ఆడకూడదు, ఎందుకంటే రాంగ్ క్వశ్చన్. యాక్చువల్లీ అంటే మనకి దోశల పిండిలా కావచ్చు, అది ఇడ్లీ పిండిలా కావచ్చు, అది మనకి తెలుస్తుంది కలిపేటప్పుడు. కన్సిస్టెన్సీ నేను చూపిస్తాను, ఎంత మిల్క్ అనేది మనం వేసే కొద్ది మనకు తెలుస్తుంది. సో ఇది మనం డీప్ ఫ్రై చేస్తున్నామా లేక స్టీమ్ చేస్తున్నామా? డీప్ ఫ్రై చేస్తున్నాం. డీప్ ఫ్రై చేస్తున్నాము. సో మీ బ్యాటర్ కలుపుతున్నారు కదా, ఈ లోపల నేను ఆయిల్ పెట్టేస్తాను. ఓకే. సో దట్ ఇట్స్ డీప్ ఫ్రై కదా. యా. ఓకే, డన్. సో మన బ్యాటర్ అంటే ఇది ఎలా మనకి దోశ కన్సిస్టెంట్ అంటే మనం బనానా డిప్ చేస్తే దానికి కోట్ అవ్వాలి. కోట్ అవ్వాలి. అలా రావాలన్నమాట. ఓకే. సో కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకుందాము ఇంట్లో. మిరపకాయ బజ్జీ లాగే కానీ లోపల అరటిపండు ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. పరంపురి, ఐ లవ్ ఇట్. అండ్ యూ ప్రామిస్ మీ వన్ డే దట్ యూ విల్ మేక్ ఇట్. యా, బట్ కొంచెం ట్విస్ట్ ఇచ్చాది ఏంటంటే. ఓకే, ఇప్పుడు బనానా కట్ చేసుకున్నాం. ఓకే. ఓకే, అంటే ఈ రెసిపీ చేసినప్పుడు ఐ హావ్ ఎ డౌట్. మామూలుగా బనానాస్ ఆర్ వెరీ సాఫ్ట్. సో మనం బాగా పండిందా నార్మల్ న్యూట్రల్ గా తీసుకోవాలా? నార్మల్ కూడా తీసుకోవచ్చు. ఇది ఈ ఇప్పుడు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ఐ యామ్ సో సారీ బట్ టెల్లింగ్ యూ. సో ఇది పాడేస్తాం. చాలా మందికి చేసేది ఒకటే, బనానా తొక్కని పాడేస్తాము. బట్ బనానా తొక్కని వెన్ వీ డూ ఇట్ లైక్ దిస్, పళ్ళకి ఈ ఇలా ఈ మన పళ్ళకి డైలీ చేస్తా, అంటే వెన్ ఎవర్ వి ఈట్ బనానా, ఇఫ్ యూఆర్ డూయింగ్ లైక్ దిస్, అది మన పళ్ళలో ఉండే స్టెయిన్స్ ని తీస్తుంది. అంటే మన పళ్ళ మధ్యలో ఎల్లో ఎల్లో కాఫీ టీలు తాగడం వల్ల ఎల్లో మార్క్స్ స్టెయిన్స్ అవుతాయి. అండ్ ఈ ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉంటుంది గమ్స్ లో, వాచిపోవడం లాంటివి. సో అవన్నిటిని కూడా ఇది తీసేస్తుంది. అండ్ స్కిన్ కి రాసుకుంటే బాగా తెల్లగవుతారు. అనుష్క రాసుకుంటారంట తెలుసా, హీరోయిన్ అనుష్క. అందుకే అంత అందంగా ఉంది. యా, నేను కూడా నెక్స్ట్ రాసుకుంటానే. ఇప్పుడు కార్న్ ఫ్లవర్ వేసుకున్నాము. దీంట్లో కోట్ చేసుకున్నాం. నేను చేస్తా. సో చేతి వేసేనా? ఆ, చేతి వేసేసాను. మీరు మీ చేతులు జస్ట్ కోట్ చేసుకుని, ఓకే, ఆయిల్ హీట్ అవగానే దీంట్లో పిక్ చేసుకుని నన్ను చేస్తాను. ఆ, ఓకే. సో కోట్ చేసి పక్కన పెడుతున్నా? కోట్ చేసి పక్కన పెడుతున్నా. సో బేసిక్ గా నేను నేర్చుకుంటున్నాను, ఇలా అట్లీస్ట్ ట్రై చేయకపోతే ఐ థింక్ ఐ కాంట్ డూ ఇట్. ఎగ్జాక్ట్లీ. సో ఇది ఎప్పటికప్పుడు తినేసేదనే మనం స్టోర్ చేసుకుని ఉండొచ్చు. స్టోర్ లేదండి ఇది, బికాజ్ బనానా ఇస్ దేర్ రైట్. యా.
సో ఇంతకి ఇది ఏ స్టైల్ అంటే ఎక్కడ రెసిపీ? మన మలయాళ దేశ రెసిపీయా? కాదు, ఇది వచ్చేసి ఒక ఫేమస్ డిష్ ఇన్ చైనీస్ కుజిన్. Hey, what? Don't tell me, yeah? Yes. ఇది ఒక ఫేమస్ డిష్ ఇన్ చైనీస్ కుజిన్. ఓకే, బట్ మనం ఇండియాలో కూడా చేసుకునే దాన్ని వాళ్ళు హౌ దే ప్రిపేర్ వాళ్ళ స్టైల్లో చేసినప్పుడు ఇలా ఉంటుంది అన్నమాట. ఓ నైస్. ఓకే డన్. సో ఇప్పుడు ఇప్పుడు సింపుల్ బ్యాటర్ లో ఫ్రై చేసుకోవడం. బ్యాటర్ డిప్ చేసుకోవాలా? స్టిక్ తో వేనా? స్టిక్ చేసుకోండి. ఇప్పుడు ఒక టూత్ పిక్ తో ఓకే. దట్స్ ఇట్. ఐ'm జస్ట్ స్కేర్డ్. నో నో నో. నేను చేచి. సో మేము ఇలా చేసేటప్పుడు మాకు కూడా ఇండస్ట్రీలో ఇలా ఎవరైనా ఉంటే చాలా. Yeah, I'm so lucky, I'm so honored that my chefs are teaching me each and everything. Ante it's just like a spoon feeding for me. So trust me, naku nijanga emi raadu vanta. Prati chef ante I'm so thankful to all my chefs that they're teaching me everything. Literally spoon feeding amma. Of course vaalla recipe paadu chestanani bhayam kuda lekunda. Jay ippudu daakaithe Ashwini paadu cheyaledu. Whenever nen chesinappudu aithe maatram chala perfect ga chesindi. అశ్విని పని నేను చేస్తున్నాను. ఓహో, దట్స్ మై ఫేవరెట్ జాబ్. హౌ యు డూయింగ్ ఇట్? టిష్యూ లేయడం, ప్లేట్ సెట్ చేయడం నా డ్యూటీ, బట్ ఫర్ చేంజ్ షెఫ్ గారి పని నేను చేశాను, నా పని ఆయన చేస్తున్నారు. సో కొంచెం బ్రౌన్ అవ్వాలి కదా? కొంచెం బ్రౌన్ అవ్వాలి. సో ప్రతీక్, ఇందులో వాటర్ ఏమైనా పడిందా? లేదు, ఇది కుక్ అయ్యేటప్పటికి బనానా ఫస్ట్ ఫోమ్ ఉంది. ఓకే, బనానా హీట్ దాకంగానే దాంట్లో మాయిశ్చర్ బయట వస్తుంది. సో అలా ఉంటుంది, నాట్ ఎ ప్రాబ్లం, అది పెద్ద ఇష్యూ కాదు. కొంచెం బ్రౌన్ అవగానే తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్. మీన్ వైల్ మనం షుగర్ కుక్ చేసుకోవాలి. ఓకే, పాకం, పంచదార పాకం ఇదిలో పండ్లవా? ఇది అయిపోయింది, తీసేద్దాం. తీసేద్దామా? మనం ఇవి తీసి పక్కన పెట్టుకున్నాం కదా, నెక్స్ట్ మరి అది నీళ్లు పోయలేదు, పర్వాలేదా? క్యారమలైజ్ అవ్వదా? నీళ్లు అవసరం. అది నీళ్లు ఎందుకు పోస్తారంటే అది దానికి ఒక మాయిశ్చర్ ఉంటే, అంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి అలవాటు అవుతుంది అనమాట, అంటే అది అంటుకోకుండా ఉంటుంది. అంటే ఇప్పుడు ఏ టైంలో దాన్ని తీయాలో మనకి తెలుసు. ఇప్పుడు నేను షుగర్ తో పనిచేస్తాను కాబట్టి ఐ నో వెన్ టు రిమూవ్. మీరైతే ఇంట్లో కొంచెం ఒక డ్రాప్ వాటర్ వేసుకొని స్టార్ట్ చేసుకోవచ్చు. లేకపోతే వాటర్ వేస్తే ఆల్రెడీ షుగర్ ఇప్పుడు మెల్ట్ అవుతుంటే అది లిక్విడ్ అవుతుంది, ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది వాటర్. ఆ ఒక్క రీజన్ వల్ల నేను వేయలేదు, ఇఫ్ నాట్ నార్మల్ గా చేసుకోవచ్చు. సో షుగర్ లో కూడా చాలా స్టేజెస్ ఉన్నాయి. ఫస్ట్ స్టేజ్ మనం పాకం పెట్టుకుంటామా? రెడ్ స్టేజ్, 108 డిగ్రీస్, తీగపాకం 108 డిగ్రీస్. అంటే ఎప్పుడైనా మనకి కరెక్ట్ ఎగ్జాక్ట్ అమౌంట్ కన్నా మన దగ్గర టెంపరేచర్ చూసేది 108 డిగ్రీస్. నాకు కావాల్సింది హార్డ్ బాల్ స్టేజ్. అంటే ఆ స్టేజ్ అని అంటే మీకు చూపిస్తాను. సో వన్స్ కుక్ అయ్యేటప్పుడు మనకు తెలుస్తుంది. సో మీన్ వైల్ ఇది పెట్టేటప్పుడు మేక్ ష్యూర్ చిల్డ్ వాటర్ మీకు పక్కనే ఉన్నట్టు పెట్టుకోవాలి. ఎప్పుడైతే పెట్టుకుంటారో, అంటే షుగర్ ఎప్పుడైతే పెట్టుకుంటారో అప్పుడు చిల్డ్ వాటర్ బయట తీసుకొని పెట్టుకోండి. చిల్డ్ ఐస్ వాటర్. ఓకే, ఐస్ వాటర్. సో ఇది హార్డ్ బాల్ స్టేజ్ అంటారు. జస్ట్ బిఫోర్ క్యారమల్, క్యారమల్ ఇంకా అవ్వలేదు, ఇంకా మన దగ్గర షుగర్ కూడా ఇంకా అలానే ఉంది. సో ఎక్కువ హీట్ మీద పెట్టి చాలా సేపు వదిలేస్తే అది ఇలానే తొందర కలర్ వచ్చేసింది, ఇంకా మిగతా షుగర్ అలానే ఉంటుంది. సో ఆఫ్ చేసేయచ్చా? లేదు, ఇది టెంపరేచర్, ఓవర్ టెంపరేచర్ కాకుండా మేనేజ్ చేయాలండి. అంటే కష్టమైంది, నీళ్ళు వేసుకుంటే కూడా ఈ స్టేజ్ లో బై మిస్టేక్ కూడా చేయి తగిలిందా? పైన భగవంతుడి కింద కనిపిస్తాడు మనకి. ఆల్మోస్ట్ 130 డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఉంది. సూపర్ హాట్ ఉంటుంది, సూపర్ హాట్ ఉంటుంది. అండ్ వన్ డే యూ టోల్డ్ మీ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ అండ్ వేడిగా ఉందా లేదా అని డిప్ చేశాడు అంట. అంటే టేస్ట్ బాగుందా లేదా, టేస్ట్ బాగుందా లేదా అని. సూపర్ సూపర్ అని డాన్స్ చేస్తుంటారు. సో యా, యాక్చువల్లీ అది పంచదార మాత్రం వేడి మీద కంటుకుందా అంటే దేవుడే కనిపిస్తాడు, బెల్లం పంచదార. సో అది తొందరగా హీట్ అయిపోయి టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. సో మేక్ ష్యూర్ దాట్ యుర్ నాట్ టచింగ్ ఇట్ బిఫోర్. మనం ఇలా ఎగ్జాక్ట్గా ఇలా చేయక్కర్లేదు, మనం ప్రతీక్ చెప్పినట్టు వాటర్ వేసుకోవచ్చు. ప్రతీక్ గారు, యాజ్ ఐ సెడ్, లైక్ ఒక సెగ్మెంట్ లో కూడా నేను మాట్లాడింది ఏంటి అంటే షెఫ్స్ ఆర్ లైక్ బుక్స్.
వీ కెన్ పిక్ వాట్ ఎవర్ వీ వాంట్. అన్ని చాప్టర్స్ లో ఒక గుడ్నెస్ ఉంటుంది. సో ఇప్పుడు మీ స్టైల్ ఇది బేసిక్ ఫార్మాట్ చూపించారు. సో ఇందులోంచి మనకి నచ్చినట్టుగా దాన్ని మనం ఎలా చేయగలం అని ఆలోచించుకుని చేస్తాను. ఇప్పుడు నేను ఒక రెసిపీ చేశానంటే దట్ డజన్ మీన్ ఈయన చెప్పినట్టే నేను చేయాలి అని లేదు. ఎగ్జాక్ట్లీ నా టేస్ట్ ప్రకారం నేను చేశాను. సో మీ టేస్ట్ ప్రకారం మీరు చేయండి. ఓకే, అయితే ఇది కొంచెం నాకు ఐ కెన్ స్మెల్ దట్ క్యారమలైజ్ థింగ్ అంటే మెల్లగా అవుతోంది, అది దగ్గరికి వస్తుంది అనిపిస్తుంది నాకు. సో మీరు యాక్చువల్లీ షుగర్ వర్క్ ఇక్కడ చాలా తక్కువ, అంటే ఇండియాలో అంటే ఫైవ్ స్టార్ హోటల్స్ అలాంటి హోటల్స్ వెళ్తే ఫెస్టివల్ టైమ్ లో అంటే యూజువల్లీ క్రిస్మస్ అలాంటివి షుగర్ వర్క్ అంటారు. షుగర్ వర్క్ అంటే షుగర్ తో చాలా డెకరేటివ్ ఐటమ్స్ అన్నమాట. సో అది చేసేది ఈ స్టేజ్ ఉన్నప్పుడు చేశారు అన్నమాట. yes, అలాంటప్పుడు తీసి బాటిల్స్ మీద వేయడం, సో దట్ రింగ్స్ లా రావడం, స్టిక్స్ రావడం. ఎగ్జాక్ట్, దే విల్ డు దట్. అబ్బా, ఐ యామ్ సో గుడ్ యార్, ఐ డోంట్ నో హౌ, అంత మా చెప్పుల దయా, ఐ హావ్ లెర్న్డ్ మెనీ థింగ్స్. షుగర్ ఇస్ ఆల్మోస్ట్ మెల్టెడ్. ఓకే, హౌ డు యు టెస్ట్ అంటే విల్ టెస్ట్ దిస్ వే అన్నమాట. బంద్ కర్ దో. వెరీ నైస్. ఎలా అంటే బయట స్టిక్కీ ఉంటుంది, బట్ వెన్ యు ఈట్ ఇట్ ఇస్ క్రంచీ. యా ఇట్ ఇస్. నేను బయట యాక్చువల్లీ మాడిపోతుందేమో, క్యారమలైజ్ అయిపోతుందో, థిక్గా అయిపోతుందేమో అని. నో, ఇట్స్ గుడ్. కానీ మేబీ నేను చేసే టైంకి అంత పర్ఫెక్ట్గా రాకపోవచ్చు. మనం కొంచెం క్వాంటిటీతో కొంచెం వాటర్ వేసుకుంటే మీకు ఇంకా బాగా వస్తుంది, మంచిగా వచ్చింది. అంటే మీరు హీట్ని మీరు బ్యాలెన్స్ చేయగలరు. ఓకే, నేను వెయిట్ చేస్తాను నెక్స్ట్ ఏం జరుగుతుందని. What are you doing? So I'll tell you. Deep fry చేసి పాకం తీసుకొని మళ్ళీ మనం వాటర్ లేస్తున్నామా? Yeah. Sure, అది స్పాయిల్ అవ్వదా మన రెసిపీ? ఇప్పుడు దాన్ని తీయండి ఒకసారి మీరు. అడను ప్రతీక్, ఇట్స్ సో న్యూ టు us, మనందరికీ చాలా కొత్తగా ఉంది కదా. This is called playing with. Oh, amazing man. Loved it. చాలా బాగుంది. అందుకే దీన్ని టాఫీ అంటారు. ట్రస్ట్ మీ, సీరియస్లీ నాకు అర్థం కాలేదు ఎలా చేస్తున్నారు ఏంటి అనుకున్నా. భలే ఉంది బయట అచ్చు మనకి చాక్లెట్ లా. కెన్ యూ హియర్ దట్ సౌండ్? వినిపిస్తుందా? టాఫీస్ లాగా బనానా లోపల ఉంది. సో వాట్ ఇప్పుడు ఏమవుతుంది, మీరు బైట్ తీసుకున్నప్పుడు పైన క్రంచి, yes, అండ్ మీరు లోపల బనానా సాఫ్ట్. సో లోపల సాఫ్ట్ ఉంటుంది, బయట నుంచి క్రంచి ఉంటుంది. కిల్డ్ ఇట్ మ్యాన్. సో ఇది ఇంకొంచెం దీన్ని మెల్ట్ చేసుకున్నాము. ఓకే, అదే ఒకసారి వన్స్ క్యారమల్ అవ్వగానే ఇమీడియట్లీ అన్ని వేసి ఒకసారి దెన్ రిమూవ్ టక టక తీసుకొని వాటర్ వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను ఇది పెడతాను, యూ రిమూవ్ ఇట్ ఆఫ్ ఉంది కోల్డ్ వాటర్. ఓకే, సో ఎస్పెషల్లీ పిల్లలు అట్ హోమ్, మమ్మీ చాక్లెట్ కావాలి, మమ్మీ అది కావాలి ఇది కావాలి అని అంటే గో ఫర్ దిస్, దిస్ ఇస్ బెటర్. కొంచెం సెసమి సీడ్స్ కూడా వేసి. ఓకే, yes, I will do that. I garnish. Oh man, super. మన బనానా టాఫీ ఇస్ రెడీ. ఐమ్ ఫ్లాటెడ్, టోటలీ ఫ్లాటెడ్. ట్రస్ట్ మీ, నేను ఐ వాజ్ రియలీ అమేజ్. ఐఎమ్ ఆల్వేస్ ప్రౌడ్, నేను ఎప్పుడు గర్వంగా ఫీల్ అవుతాను మన షెఫ్స్, దే వెరీ టాలెంటెడ్ అండ్ మన షోలో చేస్తున్నారు అని ఒక హ్యాపీనెస్ నాకు ఎప్పుడు ఉండేది. బట్ టుడే హీ ప్రూవ్డ్ ఇట్ అగైన్ దట్ హీ ఈజ్ అ స్టార్, ఈజ్ అ షెఫ్. ఐమ్ టెలింగ్ యూ, ఐఎమ్ ఫ్లాటెడ్. టాఫీస్ మ్యామ్, ఎలా చేశారు సార్? లోపల బనానా పెట్టారు, పైన టాఫీస్. సౌండ్ వినిపిస్తుందా? It's not that easy. It's a technique. So, manaku nerpinchinanduku thank you so much. First of all, banana toffees. Mana intlo ela tayar chesukovali? Oka chinna recap. Banana toffee. Kavalsina padarthalu: aratipallu, paalu, maida baking powder, corn flour, nuvvulu, chakkera, uppu. తయారు చేసే విధానం: ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు మైదా, చిటికెడు చక్కెర,
ఉప్పు వేసి కొంచెం కొంచెంగా పాలు పోస్తూ బ్యాటర్ కలుపుకోవాలి. ఇందులో బేకింగ్ పౌడర్ కూడా వేసి మళ్లీ కలపాలి. ఇప్పుడు అరటిపండును ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఒక ప్లేట్లో కార్న్ ఫ్లోర్ వేసి దాన్ని ముక్కలకు పట్టించాలి. ఇప్పుడు ఈ ముక్కలను మైదా మిశ్రమంలో ముంచి నూనెలో వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసి పేపర్ నాప్కిన్ పై తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టి చక్కెర వేసి కరగనివ్వాలి. అది బాగా వేడెక్కిన తరువాత కలుపుతూ ఉండాలి. ఇప్పుడు వేయించిన అరటి ముక్కలకు టూత్ పిక్ గుచ్చి చక్కెర మిశ్రమంలో ముంచి ఐస్ కోల్డ్ వాటర్ లో వేయాలి. ఆ వెంటనే తీసి ప్లేట్ లో సర్వ్ చేసుకోవాలి. అంతే, చిన్నారులు ఎంతగానో ఇష్టపడే బనానా టాఫీస్ రెడీ. సో చూసారు కదా బనానా టాఫీస్ ఎలా చేసుకోవాలో, ప్లీజ్ డూ ట్రై ఇట్. అండ్ ఇంత క్రియేటివిటీని మనం సపోర్ట్ చేయాలి. అండ్ ప్లీజ్ మీరు ట్రై చేసి నాకు వాట్సాప్ లో ఫొటోస్ పంపించండి, లేకపోతే ఫీడ్బ్యాక్ పంపించండి. సో దాట్ ఇదంతా మాకు బూస్ట్ గా అనిపిస్తుంది. ఇంత కష్టపడి ఇంత కష్టం అంతా కూడా వేస్ట్ అవ్వలేదు అనిపిస్తుంది. ప్రతీక్, ఐ ప్రామిస్ ఐ విల్ డెఫినెట్లీ ట్రై దిస్. యూ హావ్ టు ట్రై ఇట్. Yes. దిస్ టాఫీ అచ్చు నాలాగే ఉంది, బయట నుంచి గట్టిగా, లోపల సూపర్ సాఫ్ట్ గా. మీకు కరకర సౌండ్ వినిపిస్తుందా? మళ్ళీ వినిపిస్తా. అండ్ ఆల్సో లోపల వార్మ్ కూడా ఉంది, బనానా కూడా వార్మ్ ఉంటుంది. వినిపించిందా? లోపల బనానా ఎంత సాఫ్ట్ గా ఉందో బయట అంత క్రంచీగా ఉంది. టోటలీ లవ్డ్ ఇట్. అండ్ ఐ జస్ట్ కాంట్ రెసిస్ట్ మై సెల్ఫ్. ఐ వాంట్ టు ఈట్ ఎవ్రీథింగ్. అన్ని నేను తినేస్తాను, మీకేమి ఇవ్వ. ఓకేనా? నా గురించి చేశారు అకిబాబు కాబట్టి అంతా మన అకిబాబు. హై ఫై. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నా చేతులంతా చాక్లెట్ చాక్లెట్ ఉంది, టోపీ టోపీ ఉంది. మేతి మష్రూమ్ చేసుకోవచ్చు, మేతి పన్నీర్ చేసుకోవచ్చు, మిక్స్ వెజ్ మేతి చేసుకోవచ్చు. సేమ్ ఒకేలా ఉంటుంది అన్నమాట. మేతి చికెన్ కూడా సేమ్, నాన్ వెజిటేరియన్ అయితే మష్రూమ్ ప్లేస్ లో చికెన్ వేసుకోవచ్చు. రియల్ గా చెప్తున్నాను, ఈ ఓన్లీ మేతి కూరతో, మేతి టమాటో ఆనియన్స్ కాలి ఈ రెండింటితో, ఆ మూడు పెట్టే మా ఇంట్లో మా వైఫ్ చేస్తారండి ఆ మేతి టమాటో కర్రీ. అసలు ఎప్పుడు నేను అంత ఇష్టపడను, అంత ఇష్టపడి తింటామన్నమాట. ఇది మనకి ఏదో పచ్చడిలాగా అనిపిస్తుంది చూడడానికి సడన్ గా. జనరల్ గా మేతి వేస్తే ఆ ఫ్లేవర్ టోటల్ గా డిఫరెంట్ గా వచ్చేస్తుంది. ఓకే.